ఇప్పటిదాకా నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి ఎవరియానా? యా ఉన్నాయి యాక్చువల్లీ, అంటే నేను ఆలోచిస్తున్నా, మోర్ దెన్ 900 ఇంటర్వ్యూస్ దాటేసి నేను, ఇంకెక్కువే ఉండొచ్చు, నాకు 1000 అయిందో లేదో క్లారిటీ లేదు యాక్చువల్లీ, బట్ ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను నా ఫీలింగ్. ఫస్ట్ కాంప్లిమెంట్ నేను ఎప్పటికీ మర్చిపోను, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు కదా, అప్పుడు ఎప్పుడో 2016-17 ఐ థింక్ సో, పిట్ట కొంచెం కూతగానే మీ అమ్మాయి అసలు మనకు దొరకదు, బాగా క్లిక్ అవుతుంది అని అన్నారు. దట్ వాజ్ ద ఫస్ట్ కాంప్లిమెంట్. ఓకే, అండ్ పై నుంచి తదాస్తుదే అసలు తదాస్తు అన్నట్టున్నారు. ఇంకా అది దట్ వాజ్ లైక్ టూ మచ్ అంటే, నేను అప్పటి వరకు అంత పెద్ద సెలబ్రిటీని ఇంటర్వ్యూ కూడా చేయలేదు. దట్ వాజ్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్. ఐ వాజ్ సో హ్యాపీ అట్ దట్ టైమ్. అండ్ ఆ తర్వాత ఇంకా ఉన్నాయండి, నాకు గుర్తుకొస్తలేవేంటి, నెక్స్ట్ ఆర్జీవీ గారు, ఆర్జీవీ గారు ఒకటి, దానికి ముందు దుల్కర్ సల్మాన్ గారు కూడా. అవునవును, ఐ సీన్ ద ఇంటర్వ్యూ అని చెప్పేసి హి కాంప్లిమెంటెడ్ మీ, వి లైక్ యు. ఆ రోజే కదా నేను సక్సెస్ మీట్ చేశాను. అదే ఆయన ఇంటర్వ్యూలోనే నిజంగా నీ వే ఆఫ్ టాకింగ్, నీ హోంవర్క్ అన్ని బాగా నచ్చినాయి, దట్ వాజ్ ద బెస్ట్. అండ్ ఆయన బీయింగ్ ఎ సూపర్ స్టార్ హి వాజ్ లైక్ హి టోల్డ్ మీ దిస్ ఇస్ ద బెస్ట్ ఇంటర్వ్యూ ఎవర్ అని అన్నారు. ఎన్ని చూసింటాడు ఆయన బాలీవుడ్ లో చేశాడు, అటు చేశాడు ఇటు చేశాడు, ఫైనల్ గా బెస్ట్ ఇంటర్వ్యూ ఎవర్ అనేసరికి ఐ వాజ్ లైక్ వావ్ అనిపించింది నాకు సీరియస్లీ. అండ్ ఇంకా ఉన్నాయండి, నాకు ఎందుకో గుర్తురావట్లేదు, ప్రామిస్ గా నాకు గుర్తురావట్లేదు, చాలా ఉన్నాయి. హీరో నిఖిల్ గారు కూడా ఒకసారి కాంప్లిమెంట్ చేశారు, గుడ్ హోంవర్క్, కీప్ గోయింగ్, ఐ లైక్ ద వే యూఆర్ టాకింగ్ అని చెప్పేసి. అవునండి, చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయి. ఈవిడ మెహరీన్ గారు కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. అయితే ఇంకా లిస్ట్ 900 ఇంటర్వ్యూలు అంటే ఇంకా ఇంకో మనం ఇంకొక 2-3 కార్డులు అయ్యాలైతే నేను చెప్పినట్టు. కాంప్లిమెంట్స్ అయితే దేవర్ ఆల్వేస్ దేర్. నాకు వచ్చిన అన్ని కాంప్లిమెంట్స్ లో ఏమైందంటే ఆర్జీవీ గారితో ఎక్కడికో వెళ్ళిపోయింది. అదే అదే.